బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హై, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. సరే, ఇప్పుడు బయట ఉన్న ఎండ ప్రభావం చూస్తే నిజంగా ప్రకృతి మన మీద పగబట్టింది. 42 డిగ్రీల ఎండ కొడుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో 50 కూడా కొట్టే అవకాశం ఉంది. ఇంకా 50 అనే మాట వచ్చేసరికి జనం పిట్టల్లా రాలిపోతారు. సో దీనికి గల కారణాలు ఏంటంటారు? ఇప్పుడు మనం ఎలాంటి విషయాల్లో జాగ్రత్త పడాలంటారు? 50 దాకా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదండి. అంతేనా సార్? 50 డిగ్రీలు కూడా వస్తుంది. సో జనాలు పిట్టల్లా కూడా రాలిపోతారు ఛాన్స్ ఉంది. ఎందుకంటే చెప్తాయనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడు కూడా మనకి ఎవ్రీ ఇయర్ మేషరాశిలో భరణి నక్షత్రం 3వ పాదం నుంచి డొల్లకర్తరి అంటారు. ఈ డొల్లకర్తరి ప్రారంభం అవుతూ ఉంటుంది. కృత్తికా నక్షత్రంలోకి వచ్చేసరికి కర్తర్లు ప్రారంభం అవుతాయి. దాని తర్వాత రోహిణి నక్షత్రంలోకి రవి సంచారం వెళ్తూ ఉంటే రోహిణి కర్తి అంటారు. పర్టికులర్గా ఈ కృత్తికా నక్షత్రంలోకి వెళ్ళినప్పుడు సూర్యభగవానుడు కృత్తికా నక్షత్రానికి అధిష్టాన దేవత అగ్నిదేవుడు. అగ్ని అధిష్టాన దేవత అయినటువంటి నక్షత్రంలోకి ఈ అగ్నిని విరజిమ్మికుంటూ వెళ్తున్నటువంటి రవి సంచారం జరుగుతుంది. అంటే అప్పుడు ఏమవ్వాలి, ఇంకాస్త ఇప్పుడు మీరు ఒక మంట పెరుగుతుంది, అందులో ఇంకొంచెం మీరు పెట్రోల్ వేసిన ఏమవుతుంది, ఇంకా బగ్గును ఇంకా లెగుస్తుంది. అలా సూర్యుడు ఎప్పుడైనా మీరు గమనించండి, అందుకే మే మాసాల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే మరి ఎప్పుడు ఇలాగే సంచరిస్తాడు కదండి, ఈసారి ఉండే ప్రత్యేకత ఏమిటి అంటే పర్టికులర్గా ఈ కుజుడు జన్మజాతకంలో, అంటే ఇప్పుడు గోచారంలో కుజగ్రహం ఏదైతే ఉందో రాహుతో కలిసింది. అంటే రవికి లాభస్థానంలో కుజరాహువులు ఉంటూ ఈ రవి యొక్క ప్రభావాన్ని మరింత పెంచుతున్నారు. ఓకే, ఎప్పుడైతే అలా పెంచుతారో ఏమవుతుంది, మామూలుగా ఎండ పెరగడం కాకుండా ఎండ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు పెరుగుతాయి. మనం గతంలో ఒక 2 నెలల క్రితం వచ్చేటువంటి నెక్స్ట్ రాబోయే సమ్మర్లో ఇబ్బంది ఉంటుందని కూడా మనం చెప్పుకున్నాం ఒక ఎపిసోడ్లో. కాకపోతే ఇప్పుడు ఇంకా మనకు దగ్గరలోకి వచ్చేసింది కాబట్టి ఇక్కడ వీళ్ళు చేయవలసింది ఏమిటి, ఈ కత్తెర్లు అంటూ ఉంటారు సహజంగా కృత్తికా నక్షత్రంలో సంచరించేటప్పుడు, రోహిణి నక్షత్రంలో సంచరించేటప్పుడు ఏం చేస్తారంటే కొత్త పనులు ఏవి ప్రారంభించరు. ఎందుకు ప్రారంభించరు, పర్టికులర్గా గృహానికి సంబంధించిన మీరు గమనించండి, ఈ చెక్క ఉంటుంది చూసారా, ఎండాకాలం దాని యొక్క ఇది వంగిపోతుంటుంది ఒక్కోసారి. అవును సార్. అందుకని కొత్తవి ప్రారంభించరు, ఎందుకు ఆ టైంలో వీళ్ళు ఒక రకంగా సెట్ చేశారు అది వంగిపోయింది. ఏం లాభం, రోకళ్ళు కూడా బదలవుతాయంటారు. ఎస్. అంటే ఏంటి, వేడి అంత తీవ్రంగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వేడి ఉండడం వేరు, కొన్నిసార్లు విపరీతమైన వేడి ఉంటుంది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ వేడిని ఇచ్చేటువంటి గ్రహాలు రెండు మనకి. ఎవరి జన్మజాతకంలో అయినా కుజుడు రవి కలిసిన లేదా కుజరవుల యొక్క ఎనర్జీ ఒక పర్టికులర్ సర్కమ్స్టెన్స్లోకి వస్తున్నా ఏం జరుగుతుందంటే విపరీతమైనటువంటి వేడి పెరుగుతూ ఉంటుంది. ఇందులో పర్టికులర్గా ఈ కుజుడు ఎవరైతే ఉన్నారో శని నక్షత్రాల్లో సంచరిస్తున్నాడు, రాహుతో కలిసి ఉన్నాడు. అంటే ఏమిటి, కర్మ కారక నక్షత్రాల్లో కుజుడు సంచరిస్తూ అది కూడా రవికి లాభస్థానంలో ఉంటూ, అంటే రవి అంటే ఎవరు, సూర్యభగవానుడు. సూర్యుడు ఎటువంటి విషయాల్లో అతను ప్రతాపాన్ని చూపించాలి అంటే విపరీతమైనటువంటి వేడి, అసలు ఏమీ లేకపోయినా బగ్గున మంట అంటుకుంటుంది. నిజంగా అసలు అక్కడ ఎవరు ఏమి అంటించరు కానీ మంట అంటుకుంటుందండి. అవును సార్, అట్లాంటివి జరుగుతాయి. నిన్న మా ఆఫీస్కు దగ్గరలో ఒక మంట కూడా అంటుకుందా అట్లా అంటుకుంటుంది. కారణం ఏమిటి, బికాస్ ఆఫ్ ఈ కృత్తికా నక్షత్రానికి దగ్గరలో డొల్లకత్తెలు ఉన్నప్పుడు, ఇరవి మరింత ప్రభావం చూపిస్తున్నప్పుడు, ఈ కుజుడి యొక్క ప్రభావం ఇలా ఉన్నప్పుడు అసలు ఎటువంటి ఇది లేకుండానే మంటలు అంటుకోవడం కానీ మనిషిలో ఉద్రేక ప్రభావాలు పెరిగిపోవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మరి దీనికి ఏం చేయాలి అంటే ఉదయం నిద్రలేస్తూనే సూర్యభగవానుడు ఉదయిస్తూ ఉంటాడు. ఉదయిస్తున్నప్పుడు స్వామిని యొక్క ఎండ తాపాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, ఒకసారి దండం పెట్టుకోవాలి సూర్యభగవానుడికి. అప్పుడు ఏమవుతుంది, అతని యొక్క అనుగ్రహం ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా మనకు ఆ ప్రభావం అనేటువంటిది పడదు. దాంతోపాటు సర్వసాధారణంగా మనం కొంచెం తీసుకునేటువంటి జాగ్రత్తలు బయటికి వెళ్ళేటప్పుడు కాస్త గొడుగు పట్టుకొని వెళ్ళడము, ఎందుకంటే దీని ప్రభావం అంత తీవ్రంగా ఉంటుందండి. అమ్మో చాలా ప్రభావం ఉంటుంది ఈసారి, ప్రతి సంవత్సరంలా కాదు, ఇవి చేస్తూ ఉండాలి. ఇంకొంతమందికి కృత్తికా నక్షత్రంలో రవిండుగా పుడతారు కొంతమంది. ఎస్ అవును. అలాంటి వాళ్ళు మరింత జాగ్రత్త తీసుకోవాలి. అదే కాకుండా ఇప్పుడు శుక్రుడుని కంబస్ట్ చేసుకొని మనకి ఇవి కూడా, మనకి శుక్ర మౌఢ్యం కూడా నడుస్తుంది దీంతోపాటు. అందులో పర్టికులర్గా 12 లగ్నాల వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేమిటంటే శుక్ర మౌఢ్యం నడుస్తున్నందుకు మేషం వారు వివాహము ఫైనాన్స్ విషయంలోని,
వృషభం వారు అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో లేదా స్త్రీలతో ఏదైనా గొడవలు అంటే పనులు చేయొద్దా ఈ పనుల్లో జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు వృషభ లగ్నం వారు కొంచెం అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలోని స్త్రీతో అనవసరమైన శత్రుత్వాలు జోలికి వెళ్ళకూడదు. మిథునం వారు సంతానం వారు షేర్ మార్కెట్ విషయంలో, కర్కాటకం వారు గృహ నిర్మాణం లేదా ప్రాపర్టీస్ కొనుక్కునే విషయంలో, సింహం వారు జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, వీళ్ళు చేసే జాబ్లోనే స్త్రీతో ఏదైనా గొడవ రావచ్చు లేకపోతే అధికారులతో గొడవలు రావచ్చు సింహం వారికి. అదేవిధంగా కన్య వారు కొంచెం తండ్రి యొక్క ధన సంబంధించిన విషయంలో, తండ్రి యొక్క ధనాన్ని ఇంకొకరికి ఇవ్వడం ఇట్లాంటి విషయంలో లేదా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో. తులారాశి వారు కనుక చూసుకున్నట్లయితే వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ ఈ కృత్తికా నక్షత్రంలో ఉంటూ ఒక పక్కన మీకు ఈ శుక్రమౌర్జ్యం కూడా నడుస్తున్నందుకు ఇది కాంబినేషన్ అంటారు దీన్ని, అందుకని ఈ పర్టికులర్ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. వృశ్చికం వారు కొంచెం జీవిత భాగస్వామితో పార్ట్నర్స్ అని పార్ట్నర్స్తో కలిసి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ధనస్సు రాశి వారు పర్టికులర్గా అప్పుల విషయంలో వీళ్ళు కూడా అప్పు చేసేదో లాభం వస్తుందని పెడుతూ ఉంటాం మనం తీసుకెళ్ళి అటువంటి విషయాల్లో. మకరం వారు సంతానము అండ్ జాబ్ విషయంలోని, కుంభం వారు ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో అందులో ముఖ్యంగా వాహనాలు తీసుకునే విషయంలో లేదా ఇంటీరియర్ చేయించుకునే విషయంలో ఎక్కువ డబ్బులు పెట్టారు సార్ తెలియక. మీన రాశి వారు తోబుట్టువుల్లో ముఖ్యంగా చెల్లెలు ఈ వరుస వాళ్ళతో ఉండేటువంటి దాంట్లో చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ అవుతూ ఉంటాయి, ఈ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. సార్ ఇదే కాకుండా కొంతమంది నార్మల్గా కొంతమంది ఉంటుంటారు వాళ్ళ లగ్నాలు రాశి ఫలితాలు సరిగ్గా పట్టించుకోవాలి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఒకటేనండి, అందరికీ యూనివర్సల్గా ఒకటి పనిచేస్తూ ఉంటుంది. ఏమిటది అంటే న్యాచురల్ సెకండ్ హౌస్ పనిచేస్తూ ఉంటుంది. ఎందుకు? కృత్తికా నక్షత్రం న్యాచురల్ సెకండ్ హౌస్లో సన్ సంచారము, న్యాచురల్ సెకండ్ హౌస్లో ఈ యొక్క శుక్రుడు కంబస్ట్ అనేటువంటిది, గురువు కూడా కొంచెం దగ్గరలో తిరగడం. అందుకని అందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే కుటుంబ సభ్యులలో స్త్రీమూర్తితో తెలియకుండానే ఒక చిన్న ఎఫెక్ట్ చూపించడం, ఫైనాన్స్ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అదే కాకుండా ఈ వీటితో పాటు కొంచెం వీలైతే కనుక సూర్య భగవానుడికి అందరూ కూడా తీపి పదార్థాన్ని ఆదివారం నాడు, సగ్గుబియ్యంతో చేసినటువంటి పదార్థాన్ని ఆదివారం నాడు నైవేద్యంగా కనుక తీపి పదార్థాన్ని పెట్టినట్లయితే దాని యొక్క ప్రభావం వీరి మీద తక్కువగా పడుతుంది. ఓకే, ఇది మెయిన్గా చూసుకోవాలి. సో ఫైనల్గానైతే 50 డిగ్రీల ఎండ కొట్టబోతుంది, కొట్టినా కూడా ఆశ్చర్యం, 50 డిగ్రీలు దాటినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో నిజంగా సార్ అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ క్రమంలో అనేది చాలా చక్కగా వివరించారు, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. చూశారు కదా, రాబోయే రోజుల్లో మాత్రం 50 డిగ్రీల ఎండ దాటచ్చు అని కూడా గురువుగారి మాటల్లో మనం తెలుసుకున్నాం. సో గురువుగారు చెప్పినట్టు కొన్ని నియమాలు నిబంధనలు పాటిస్తే దాని నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఇది వాటి కార్యక్రమం, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.